ఏ గ్రేడ్ దాన్ని అన్నాడు. అసలు ముందు వేదర్ చంద్రబాబు ఆయనకి ఏమైనా మెంటల్ అయిందా అర్థం కావట్లా, తలకాయలు మొత్తం చెడిపోయిందేమో అర్థం కావట్లేదు, లేదా ఆయన ఎవరినైనా ఏమి అజ్ఞానులనో మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళనో ఆయన స్క్రిప్ట్ రైటర్లుగా పెట్టుకున్నాడో తెలియట్లా, కానీ ఏదైనా ఆన్సరబుల్ ఆయనే అవుతారు, ఎందుకంటే ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి. బయట నీకు 1300 1400 పోతాడు, నువ్వు 1000 రూపాయలకు కొంటావు ఏం జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతాడు ఆయన. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటి బయట తగ్గి, అంటే నిన్ను రైతులను బయట అమ్ముకోవద్దని చెప్పారా? బయట మార్కెట్ డౌన్ అయితే అండగా మేమున్నామని ఒక ప్రొటెక్షన్ దీన్ని ఇవ్వడానికే ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, అది మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ కాదు. వాడు రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసినోడికి ఏమైనా తలకాయ తిరుగుతానిందో, లేక ఈయనకే ఈయన చూసుకోలేదో, లేక ఈయనకే ఏమన్నా ఇదైందో మెంటల్ అయిందో తెలియదు, కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ టు సేఫ్ గార్డ్ ది ఫార్మర్స్, డిస్ట్రెస్ సేల్ లేకుండా, అండర్ సెల్లింగ్ లేకుండా, తక్కువ కమ్ముకోకుండా ఒక ప్రొటెక్షన్ నెట్ పెట్టిండేది. ఆయనకు తెలియదని ఎవరు అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆయన అందులో ఎకనామిక్స్ పిహెచ్డీకి సగంలో మానేసింది ఏదో చేసినట్టున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు తలన్నా చెడిండాలా, లేకుంటే తలాదే లేని ఆ తలకాయ పని చేయని వాడు ఎవడన్నా మిడిమిడి జ్ఞానం ఉండన్నా రాసిచ్చిండాలా? అక్కడ ఈ క్వశ్చన్ చూస్తే నవ్వు వస్తుంది. నీకు అన్న హైయర్ రేట్కి మార్కెట్లో పోతుంటే నువ్వు తక్కువ రేటు ప్రొక్యూర్మెంట్ ఉంటే తక్కువ రేటు ప్రొక్యూర్ ఎవరు చేస్తున్నారు? అమ్ముకోలేని వాళ్ళు ఎవరు వస్తే ఏ గ్రేడ్ అది? అసలు ఏ గ్రేడు, ఏ కోర్సులో ఏ గ్రేడు, బీపీటీ లాంటివో ఇంకోటో అసలు ప్రొక్యూర్మెంట్లోకి వస్తున్నాయా, రైతులు ఇస్తున్నారా? వాళ్ళు మంచి రేట్ వస్తుంది మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అయినా సరే దాని మీద ఒకటి వేసేసారు. చదివినప్పుడు నిజంగానే అనిపిస్తుంది బయట ఇంత దెబ్బా, ప్రభుత్వం ఎందుకు తక్కువ, ప్రభుత్వం ఏమైనా కంపల్సరీ చేసిందా, మ్యాండేటరీ చేసిందా, బయట అమ్మడానికి లేదు మా దగ్గరికి అని చెప్తుందా? ఏ ప్రభుత్వం అయినా ఇది వదిలేసేయండి. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్ ఏంటి? ఆయనకు అనవసరం, టకటక రాసి కింద బరికాడు సంతకం ఒకటి కొట్టేశాడు. బహుశా మీడియాలో కూడా మాజీ మంది ముఖ్యమంత్రిని కొంతమంది కొంత చేయొచ్చు, ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడిని, ఇంకా వాళ్ళ బాకాను వాళ్ళ డబ్బా ఇవి ఉన్నాయి కదా, వాళ్ళు దాన్ని పెద్దది చేసేస్తారు, చేసి వేసుకొని ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. కౌలు రైతులకు సంబంధించినంత వరకు నువ్వు చేసింది ఏముంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ క్రాప్ దీని కింద కౌలు రైతులతో పాటు మిగిలిన వాళ్ళకు ఈవెన్ పరోమోకులు సాగు చేసుకుంటారు. సరే ముందు ఎందుకంటే అది ప్రాబ్లం, ల్యాండ్ ఏదనేది డిఫరెంటు, ఇంకెట్లున్నా కూడా ముందు ప్రొడ్యూస్ ఏది వచ్చిందో దానికి ఎవరు పండించుంటారో వాళ్లకు మినిమం సపోర్ట్ ఇవ్వడానికి అన్నిటినీ తీసేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్ డైరెక్షన్స్, ప్రతి గింజ మాకు బయట మార్కెట్లో రేట్ లేదు అని అంటే తెచ్చి ఇస్తే మీరు ప్రొక్యూర్ చేయాల్సిందే. ఆ డైరెక్షన్ మేరకే అధికారులు అధికార యంత్రాంగం అడుగులేశారు. వీటన్నిటికి మించి నేను ఒకటి చెప్తాను, ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా నామక వ్యవస్థ ప్రొక్యూర్ చేసిందా, లేక రైతు వరకు డోర్ స్టెప్ వరకు తీసుకురావాలి, ఎవరైతే ఇవ్వాలంటుందో వాళ్ళకు ఫెసిలిటేట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటుంది? అంటే ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం ఆర్బీకేల దగ్గరనే అక్కడికి కిందికి పంపించి పాసులు ఇచ్చి కళ్ళంలోనే తీసుకోవాలా, కళ్ళంలోనే అట్టి విలేజ్ లెవెల్ ఫామ్ గేట్ దగ్గరే తీసుకోవాలనేది కాన్సెప్ట్ పెట్టుకొని మ్యాక్సిమం పుష్ చేస్తున్నారు కిందికి. చిన్నది అక్కడే అవకతవక జరిగినా దానికి సంబంధించి సహాయం చేయడానికి కానీ, లేదంటే రిడ్రెసల్కు ఏదైనా తప్పు జరిగితే పొరపాటు కరెక్ట్ చేయడానికి కూడా అక్కడ వెంటిలేటింగ్ ఇది అక్కడ పెట్టారు. గ్రామ సెక్రటేరియట్ దగ్గర నుంచి ఆర్బీకేల దగ్గర నుంచి పైకి ఎస్కలేట్ చేసి తీసుకురావడానికి ఇంత ఆపరేట్ ఏర్పాట్లు చేసి పండించిన ప్రతి గింజ ఏదో మార్కెట్లో మంచి రేటు లేదా మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇక్కడ, ఆ తర్వాత ప్రభుత్వం మా తిప్పలు మేము ఏమన్నా పడినా సరే ముందు రైతు అయితే ఇబ్బంది పడకూడదు, స్పెక్యులేటర్ దీంట్లోనో దళారుల వీటితో నష్టపోకూడదు అనే ఒక ప్రధానమైన ఇది పెట్టుకొని అడుగులు వేసింది. ఎస్, ఇంత చేసినా ఇక్కడ కూర్చున్న 20 మందిలోనే ఒక డైరెక్షన్ వస్తే ఒక్కొక్కరు వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇంకో రకంగానో సిస్టంలో ఉన్న వీటి వలన చిన్న చిన్నవి జరుగుతుంటాయి. మీడియా ఉండేది అందుకే తెచ్చి చూపిస్తుంటారు, ఇమీడియట్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి, కరెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ది ఫిలాసఫీ, ది కాన్సెప్ట్ రైతుకు పూర్తిగా 24/7
హ్యాండ్ హోల్డింగ్ చేసి, ఎందుకంటే ఆయన కష్టపడి అక్కడ పండించి చెమటోడ్చి రేయిం బౌళ్ళు రిస్క్ తీసుకొని పంట పండిస్తే దాన్ని మార్కెట్లో చేయడానికి ఎంత వీలైతే అంతవరకు హెల్ప్ చేయాలనేది ఈ ప్రభుత్వం పాలసీ. నేను డీటెయిల్లోకి పోవట్లేదు, ఎందుకంటే ఆ విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అనేది ఒక కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి. పంట విక్రయం దాకా ఇక్కడ ఖర్చు తగ్గించాలి, ఇక్కడ ఆదాయం పెంచాలి, రైతు సొంత కాళ్ళ మీద నిలబడాలి. అందుకోసమే ఇన్పుట్ సబ్సిడీ అయినా బీమా అయినా క్యాలెండర్ పెట్టుకొని ఖచ్చితంగా, సో దట్ హీ కెన్ ప్లాన్ ఎవరీ ఫార్మర్ హీ కెన్ ప్లాన్ ఎస్ నాకు ఇంత రాబోతుంది, నేను దీన్ని ఇట్లా చేయొచ్చు. బయట ఎక్కడో అది వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నుంచి నిబ్బరంగా నాకు ఎంత వస్తుంది రావడంలో డౌట్ ఉందంటే ఇమ్మీడియట్ కరెక్ట్ చేయించుకోవడానికి, క్లారిఫికేషన్ తెలుసుకోవడానికి గ్రామ సెక్రటరియేట్ నుంచి పెట్టింది. అలాగే నా ఈ వచ్చిన అమౌంట్ ఏం చేసుకోవాలని ప్లాన్ చేసుకోవడానికి క్యాలెండర్ పెట్టి ఆన్ డాట్ ఇస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించినంత వరకు ప్రొక్యూర్మెంట్ బకాయిలది. బకాయిలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఎవరు ప్రింట్ పెట్టుకుని అయితే, ఏ గవర్నమెంట్ నోట్లు అడ్డం వచ్చినట్టు కొట్టయితే ఎవరు చేయలేరు, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు, ఇంకా స్టేట్ ఏం చేస్తుంది. కానీ ఇక్కడ నేను బీజేపీ వాళ్ళని కూడా అడుగుతాను, మీరు వీళ్ళతో జత కలిసినారు కదా, సెంటర్లో మీరుగా ఉండేది బీజేపీ వాళ్ళే, ఆయన ఎవరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, అలాగే జీవీఎల్ నరసింహరావు గారని వాళ్ళ ప్రతినిధి అని వీళ్ళు మాట్లాడుతుంటారు ఎక్కువ. మిగిలిన వాళ్ళు సరే ఇక్కడ నుంచి ఏజెంట్ల కింద టీడీపీ నుంచి పోయి అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు రోజు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఏ చేసినా వాళ్ళు ఒకటనేది అయితే మాకు ఏ బాధ్యత లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోవాలి, మీరన్నీ తప్పులే చేస్తున్నారని వాళ్ళు, వీళ్ళు ఏ పాట పాడితే దానికి కోరస్ అందుకుంటూనే ఉంటారు, లేదా వాళ్ళు ఎత్తితే వీడు కోరస్ అందుకుంటున్నారు. సరే ఇంక మూడు ఆయన ఉన్నాడు చిన్నది, ఇది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మధ్యలో దాంట్లో జాయిన్ అవుతుంటారు అభ్యంతరంలా అని వాళ్ళని అడుగుతున్నాం. 3,299 కోట్లు బకాయిలు ఉన్నాయి సివిల్ సప్లైస్, దానికి సంబంధించినంత వరకు సబ్సిడీ ఇది అమౌంట్ పే చేయాలా, సెంటర్ నుంచి రావాలా, మేము ఇవ్వాల్సిన ఎవరు ఉంటే కూడా డ్యూస్ దాదాపు అంతే ఉంటాయేమో. ఇందుకి అక్కడికి ఇప్పుడే లెక్క చేస్తే నేను 48 అవర్స్లో 300 కోట్లు రిలీజ్ చేశారు, ఇప్పటి వరకు 1,600 కోట్లు ఎంతో పే చేశారు, వచ్చినట్టు ఏ రోజు రాజు డైరెక్షన్ ఇచ్చారు పోతున్నాయి. మన సీఎం గారు వెళ్ళి ఇది ఇది ఇస్తే మాకు ఈజీ అవుతుంది, ప్రొక్యూర్మెంట్ టైం ఇది అని రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు ఏదో చూస్తామనేది జరుగుతుంది. అందులో ఈ సీజన్కు సంబంధించే 1,200 కోట్లు ఉంది డ్యూ, 3,300 కోట్లలో. మరి ఈ నాయకులు ఎవరన్నా ఉన్నారు కదా ఇక్కడ, ఆ బీజేపీ వాళ్ళు, వాళ్ళు ఇదే పని అక్కడ పోయి వాళ్ళ నాయకుల దగ్గర కూర్చొని, కేంద్ర ప్రభుత్వంలో బాధ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యా మా రాష్ట్రంలో ఏదో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, టార్గెట్ పెద్దది పెట్టుకున్నారు, మనమేం అడిషనల్ చేయాల్సిన అవసరం, మీరు అది రిలీజ్ చేస్తే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఫాస్ట్ అవుతుంది, రైతులకు మనం ఇది చేయొచ్చు మన వైపు నుంచి చేయొచ్చు అని చెప్పి రిలీజ్ చేయించి క్రెడిట్ కూడా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరంలా. ఇదిగో మా మా ప్రమేయం వల్ల, మేము రిక్వెస్ట్ చేసినందువల్ల మా మోడీ గారు ఆ కన్సర్న్ మినిస్టర్ గారు ఆయన చెప్పారు, ఆయన మాకు రిలీజ్ చేశారు, ఇదబ్బా మా క్రెడిట్ ఇది మేము తీసుకుంటామంటే ఎవరు ఏం జనం అబ్జెక్ట్ చేస్తారా, మా పార్టీ అబ్జెక్ట్ చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు అబ్జెక్ట్ చేస్తారా, ముఖ్యమంత్రి గారు కూడా చేయరు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రం విషయంలో ఇప్పటికి కాదు ఎప్పటికీ అక్కడ ఆ ప్రభుత్వం ఉండి ఎవరున్నా, బీజేపీ కాకపోతే ఇంకోరున్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరున్నా, దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఏదో సెంటర్ ఒక దేశము స్టేట్లు ఒక దేశం కాదు, అందరికీ తెలిసిందే, ఏది వచ్చినా ఆ ట్యాక్స్లోంచి రావాల్సిందే, వాటిలోంచి రావాల్సిందే, ఇక్కడ స్టేట్స్ ఏం చేసినా సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం చేయాల్సిందే, అక్కడ నుంచి వచ్చే డైరెక్షన్స్ గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని సెన్సిబుల్గా ప్లాన్ చేసింటారనే ఉద్దేశంతో వీలైనంతవరకు ఫాలో అవ్వడానికే స్టేట్స్ ట్రై చేస్తాం, చేయాలి కూడా, లేకపోతే తలా తోక లేకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ రోల్ బీజేపీ కెన్ ప్లే, దెర్ ఈజ్ ఎ రోల్ టీడీపీ కెన్ ప్లే. ఎందుకంటే టీడీపీ మొన్నటి వరకు ఏం చేసింది, ఎంత దారుణంగా ఏమేం చేయొచ్చు అవన్నీ చేసింది, కాబట్టి అట్లా చేయకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఖచ్చితంగా వ్యవస్థలైనా కొన్ని కొన్ని తప్పులు ఏమైనా జరిగితే పాయింట్అవుట్ చేయండి వద్ద అభ్యంతరంలా, దానివల్ల రిడ్రెసల్ స్పీడ్గా అవుతుంది. బీజేపీ హ్యాజ్ ఎ రోల్ టు ప్లే బికాజ్ దే ఆర్ ఇన్ పవర్,
అబ్సల్యూట్ పూర్తి పవర్లో ఉన్నారు, మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అయ్యి కాదు. గతంలో మాది చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి, మా మీద డిపెండ్ అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా కాదు ఇవి చేసుకునేవాళ్ళు, వెళ్ళి ముందు రిలీజ్ చేయించుకుని కాదు కాబట్టి ఏదో రిక్వెస్ట్ చేసుకుని ట్రై చేస్తున్నాం, అక్కడ మీ రోల్ మీరు ప్లే చేయండి. సేమ్ కేస్ సేమ్ థింగ్ అప్లైస్ టు నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్నది. ఈ రెండు మూడు ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఒక అబద్ధ ప్రచారాలు జరుగుతున్న దాని దాన్ని ఖండించాలా, ప్లస్ జనానికి తెలియాలి కాబట్టి. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. నిన్ననే మా మంత్రి గారు కూడా మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశారు. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ నాకు కనిపించేది బీజేపీ వాళ్ళది ఎక్కువ అనిపిస్తుంది. సరే వీళ్ళు అంటే వీళ్ళు దాన్ని ఏమంటారు, పద్దెనిమిది వేసిన నుంచి అధికారం పోయిన నుంచి పద్దెనిమిది వేసినప్పటి నుంచి ఒక ట్యూన్ ఏదో ఉంటుంది, ఫిక్స్డ్ టేప్ రికార్డర్ ఆన్ చేసినట్టు కొడుతుంటారు టీడీపీ వాళ్ళు. కానీ మీరు మీ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోలేరు కదా బీజేపీ నాయకులు. నేను అడుగుతున్నది ప్రాపర్టీ ట్యాక్స్ దీంట్లో నిన్న మొన్న ఆయన జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడుతూ అంటారు, మేమేమి ఇచ్చేయలేదే అట్టయితే మా పాలిత రాష్ట్రాల్లో జరగలేదే, గుజరాత్లో ఎక్కడా వేయలేదే ఇలాంటిదని.